హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మనకి అంటే జూలై 5వ తారీఖున జ్యేష్ఠ అమావాస్య అండి. శుక్రవారంతో కలిసి వచ్చిన జ్యేష్ఠ అమావాస్య రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి, బూడిద గుమ్మడికాయ అండి. ఈ బూడిద గుమ్మడికాయ ఇంటికి కట్టుకున్నట్టుకైతే చాలా చాలా మంచిదండి. జ్యేష్ఠదేవి అనేది వెళ్ళిపోతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చిన అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అండి. అలాగే శుక్రవారంతో కలిసి వచ్చిందండి జ్యేష్ఠదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే కంపల్సరిగా అద్దిళ్ళైనా సరే సొంతిళ్ళైనా సరే ఈ దిష్టి గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిదండి. అయితే ఏ రోజు కట్టుకోవాలంటే బుధవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ కొట్టుకుంటే చాలా మంచిది. అయితే సూర్యహస్తమైనప్పుడు కట్టుకోవచ్చు, అంటే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందు కట్టుకోవచ్చు అండి, చాలా మంచిదండి. అయితే ఇక్కడ మనము మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు బూడిదతో ఉంటుంది కదండి, ఆ బూడిద అనేది మనం కడిగించుకోకూడదండి. ఆ బూడిదతోనే చక్కగా మనం పసుపు అనేది రాసుకోవాలి. పసుపు రాసుకున్న తర్వాత బొట్లు పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా దేవుడి గది ముందే మనం చేసుకోవాలండి. ఇలా చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది, మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. ఈ దిష్టి గుమ్మడికాయ సాక్షాత్తు కాలభైరవుడు స్వరూపం అండి. మన ఇంటిని కాలభైరవుడు అనేది కాపాడుతాడు. మన ఇంటికి ఎటువంటి నరదృష్టి ఉన్నా సరే ఈ గుమ్మడికాయ అనేది తీసుకుంటుంది. గుమ్మడికాయ నరదృష్టి ఉన్నట్టుగానే గుమ్మడికాయ అంటే కుళ్ళిపోయి వాటర్ అయితే కారుతుంది, అప్పుడు వేరేది మార్చుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా మనం మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత బూడిద గుమ్మడికాయని చక్కగా మనం పసుపు కుంకుమలతో అలంకరించుకొని స్వస్తిక్ వేసి చక్కగా కుంకుమతో బొట్టులైతే అలంకరించాలి. గుమ్మడికాయ మొత్తం చక్కగా అంటే బొట్టులతో అలంకరించాలండి. అలంకరించిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చెప్తున్నాను కదా, దేవుడి గది దగ్గర దీపారాధన చేసి మనం చక్కగా అంటే శుచిగా ఉండాలన్నమాట. ఎర్లీ మార్నింగే చేయాలి. సూర్యోదయానికి ముందు సూర్యహస్తమైన సమయంలో కొంచెం చీకటి పడుతుంది అనే టైంలో మనము ఇది కట్టించుకుంటే చాలా మంచిది. బుధవారమైనా కట్టించుకోవచ్చు, ఆదివారమైనా కట్టించుకోవచ్చు, లేదు అంటే ముఖ్యంగా అమావాస్య రోజైనా కట్టుకోవచ్చు. అలా కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అయితే ముఖ్యంగా ఈ బూడిద గుమ్మడికాయని చీపురు గట ఇంటికి తెస్తాం కదండి మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు, చీపురు గంట తగిలించకూడదు. చీపురు తగిలిస్తే తొందరగా మనకి ఖరాబ్ అయిపోతుంది అనమాట, ఓకేనా? ఆ తర్వాత ఇలా మనం బొట్టెలు పెట్టుకున్న తర్వాత ముందుగా దిష్టి గుమ్మడికాయకి పటిబందర కానీ పంచదార కానీ కిస్మిస్ కానీ నైవేద్యం సమర్పించి ధూపం అయితే చక్కగా వేయాలి. ఈ ధూపం వేస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ అనేది వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మనం దేవుడి గది ముందే చేసుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత మనము ఉట్టు ఉంటుంది కదండి, ఆ ఉట్టులో పెట్టి మన సింహద్వారానికి కట్టినట్టుగా అయితే ఇంట్లో నరదృష్టి అనేది పూర్తిగా పోతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. అయితే ముఖ్యంగా మనం మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు పైన చిన్న కాడలాగా ఉంటుంది కదండి, ఆ కాడ పట్టుకొని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తేవద్దు. ఆ కాడ పట్టుకుంటే గుమ్మడికాయలో ఉండే శక్తి అనేది పోతుందండి. చక్కగా తల కిందలకు కూడా తీసుకురాకూడదు, చక్కగా మనం రెండు చేతులతోని పట్టుకొని ఒక బ్యాగ్లో పెట్టి తీసుకురావాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ విధంగా తీసుకొచ్చి మనం బుధవారం కానీ ఆదివారం కానీ శుక్రవారం కానీ ముఖ్యంగా ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు కానీ ప్రతీ నెల అమావాస్య రోజు కానీ కట్టుకుంటే చాలా మంచిది. అంటే మనకి ఈ గుమ్మడికాయ పోయినప్పుడు అంటే వాటర్ కారుతుంది కదండి, అప్పుడు మనము ఇది తీసేసి వేరే ఒకటి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. బుధవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ కట్టుకుంటే చాలా మంచిది. లాస్ట్లో హారతి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చేసేసుకోండి.